హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ స్మార్ట్. ఈరోజు మన ఛానల్లో మనం ఈజీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుని దానిలోకి 2 స్పూన్స్ పాలని యాడ్ చేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ని పాలతో మిక్స్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్ అనేది క్రీమీగా కాకుండా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పాలలాగానే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కకు పెట్టేసుకుని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని తీసుకుంటున్నాను. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మనం మన స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి, అంటే అప్రాక్సిమేట్గా 5 to 6 స్పూన్స్ షుగర్ అన్నమాట. షుగర్ పూర్తిగా కరిగేంత వరకు ఈ పాలని మనం మరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత పాలు మనకి కొంచెం పలచబడ్డట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి, కార్న్ ఫ్లోర్ పాలలో మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత మనకి పాలు చాలా థిక్గా అయిపోతాయండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోతుంది. మనకి హార్డ్లీ 1-3 మినిట్స్ టైం పడుతుంది. అంతే, 3 మినిట్స్ అస్సలు అడుగంటకుండా ఇలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదండి, కార్న్ ఫ్లోర్ మిశ్రమం యాడ్ చేయగానే ఇది చాలా థిక్గా అయిపోయింది. 3 మినిట్స్ కంటిన్యూస్గా అడుగంటకుండా ఈ మిశ్రమాన్ని ఇలాగే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనకి ఇది అడుగంటకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. మీ దగ్గర ఏదైనా మిల్క్ చాక్లెట్ ఉంటే ఇలా తురిమి పెట్టుకోండి. ఇది ఆప్షనల్ అండి, చాక్లెట్ మనకి రిచ్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి చాక్లెట్ బిస్కెట్ ఏదైనా వేసుకోండి. నేనైతే బోర్బన్ యూజ్ చేస్తున్నాను. మనకి ఇంకా మార్కెట్లో చాలా బిస్కెట్స్ అవైలబుల్లో ఉంటాయి కదండి చాక్లెట్ ఫ్లేవర్, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ అనేవి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము తురిమి పెట్టుకున్న చాక్లెట్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్క్ కార్న్ ఫ్లోర్ మిక్చర్ ఉంది కదండి, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి ఇది ఎలా ప్రిపేర్ అయిపోయిందో, చాలా థిక్గా అయింది. ఇందులోకి మీరు పాలమీగడ్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. పాలమీగడ అనేది ఆప్షనల్ అండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా చాలా స్మూత్గా థిక్గా మనకి ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ఫామ్ అయిందండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని 2 అవర్స్ కనీసం దీన్ని డీప్ ఫ్రిజ్లో ఉంచాలండి. 2 అవర్స్ తర్వాత చూస్తే మనకి ఐస్ క్రీమ్ ఇలాగా థిక్గా సాఫ్ట్గా ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి వేసుకుని కనీసం 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ సాఫ్ట్నెస్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్చర్ని కనీసం 6 to 8 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ అయినా సరే ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రీజ్ చేసుకోవాలి. మీకు లాస్ట్ వీడియోలో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించాను కదండి, సేమ్ అలాగే మీరు కావాలంటే దీనికి అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు పర్ఫెక్ట్ ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటే డైరెక్ట్గా అయినా సరే మూత పెట్టేసుకోవచ్చు. నేను ఓవర్ నైట్ ఉంచానండి. చూస్తున్నారు కదండి నాకు ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దాని మీద ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే చాకో చిప్స్తో కానీ లేకపోతే చాప్డ్ ఆర్ గ్రేటెడ్ చాక్లెట్స్తో కానీ ఇలాగా డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాఫ్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోయినట్లే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.